ఒకటి అర్థం కాలేదు నాకు. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి ఆశయంతో ఒక మంచి లక్ష్యాలతో వచ్చిన వ్యక్తి, సరే మంచికో చెడుకో తెలుగుదేశం పార్టీయో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నుంచి టీడీపీలోకి వచ్చారు, ఆ తర్వాత అలా కొనసాగుతున్నారు కదా. అంటే ఇక్కడికి వచ్చినాక కూడా మీకు ఒకసారి కూడా ఎమ్మెల్యే అవకాశం ఇవ్వలేదు. అదే సమాజం వర్గానికి చెందిన చలసాని పండు గారు కావచ్చు, వడ్డే శోభనాథేశ్వర గారు ఇక్కడ నుంచి వచ్చారు, ఇలా ప్రతి ఒక్కరు అదే సమాజంలో బోడే ప్రసాద్ గారు ఇప్పుడు ఉన్నారు. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన మీకు ఎమ్మెల్యే అవకాశం ఇవ్వలేదు. అంటే మీతో డబ్బు లేదనో లేకపోతే మీరు పనికిరారని ఏమో ఏ ఈక్వేషన్ మనకు తెలియదు, కానీ మీకైతే ఇవ్వలేదు. కానీ మీరైతే నమ్మకంగా పార్టీని నమ్ముకొని అలాగే పార్టీలో ఉన్నారు, దానికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తాం, బాగానే ఉంది. కానీ పార్టీ మీద అంత మీరు వీరవిధేయులు కదా పార్టీకి. మీరు చలసాని పండు గారు 99 అనుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు, అప్పుడు పక్కన పెట్టేస్తే మళ్ళీ 2 టర్ములు చలసాని పండు గారు ఇక్కడ పోటీ చేశారు. ఆయన 2 సార్లు ఓటమి చెందారు. దానికి కారణం రాజేంద్ర ప్రసాద్ గారే, ఆయన సపోర్ట్ చేయకపోవడమే, ఆయన పూర్తిగా ఆయనకు వ్యతిరేకంగా చేశారు. తీరా నామినేషన్ వేసే సమయానికి లేనిపోని మెడికల్ పెట్టి నేను తొలి నుంచి ఇంత ఖర్చు పెట్టాను, ఆ ఖర్చుకు సంబంధించిన డబ్బులు నాకు ఇస్తేనే నేను సపోర్ట్ చేస్తాను, లేకపోతే సపోర్ట్ చేయనని ఆయనకు లేనిపోని మెడికల్ పెట్టి ఆయనకు మద్దతు ఇవ్వకపోవడంతోనే పండుగారు ఓటమి పాలయ్యారు. పండుగారు ఓటమి 2 సార్లు ఓటమికి కారణం కూడా రాజేంద్ర ప్రసాద్ గారే అనేది ఊజూరులో అంటున్న వాదన, ఉంటున్న వాదన. దానికి మీరేమంటారు? అసలు పండు గారికి నాకు ఎప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేదే, ఎవరో చెప్పమనండి. మీరు నన్నొద్దు, పండు గారికి నేను ద్రోహం చేశానా, ఎవరు చేశారు, పండుని ఎవరు వాడుకున్నారు చెప్తారు. నాకు నా మనస్సాక్షి ఇది, ప్రచారం చేసిన వాళ్ళు అవన్నీ ఉంది. అసలు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఆయనకి నాకు ఎప్పుడు లేదు, ఆయన విషయంలో ఫైనాన్షియల్ లేదు. ఆయన స్టేట్ లెవెల్లో నెహ్రూ గారు అనుచరుడుగా ఆయనకు ఉండే ఫేము, ఆయనకు ఉండే పేరు, ఆయన వేరే రకంగా పేరు ఉండేది, నాకు వేరే రకంగా పేరు ఉండేది. ఎప్పుడు మా ఇద్దరికి మామూలుగా అంటారు కదా, రాజకీయ పరమైన అభిప్రాయ విభేదాలే తప్పితే మా ఇద్దరికి ఎప్పుడు గొడవలు లేవు. మీరు పోనీ పండు గారికి ఎవరు అన్యాయం చేశారు, ఎవరు ఓడగొట్టారు, ఎవరు మోసం చేశారు అనేది నాకంటే పండు గారి అల్లుడో పండు గారి భార్యో వాళ్ళ కూతురో చెప్తారు, కనుక్కోండి వెళ్ళి. వాళ్ళే వచ్చి వాళ్ళే వచ్చి మాతో తిరిగి మొన్న ఎన్నికలు చేసాం, ఇప్పటికీ బాగానే ఉంటారు, మా ఇంటికి వస్తారు వెళ్తారు. అప్పట్లో పండు గారికి నాకు కావాలని కొన్ని దుష్టశక్తులు మా ఇద్దరు ఆయనకి నా మీద లేనిపోయి అన్ని కల్పించి ఆయనకి చెప్పడం, నా దగ్గరకు వచ్చి నాకు చెప్పడం, ఆయన మీద ఆ గ్యాప్ పెట్టినాయి. సహజంగా రాజకీయాల్లో ఏంటంటే సేమ్ ఒకే పర్సనాలిటీ ఉండప్పుడు, లేకపోతే సింపుల్గా చెప్పాలంటే ఒకే వారిలో 2 కత్తులు ఇవ్వడం అన్నట్టు సేమ్ ఒకే పర్సనాలిటీ ఉన్నప్పుడు సహజంగా ఆ అభిప్రాయ భేదాలు అవన్నీ వస్తూ ఉంటాయి. రాజకీయాలి వైనట్ ఆయన రంగంలో ఆయన ఇది ఫేమస్ స్టేట్ లెవెల్లో, నా రంగంలో నేను ఫేమస్ స్టేట్ లెవెల్లో. ఎవరికాళ్ళు గొప్ప అనుకుంటాం కదండి, అంతేగాని తక్కువ. అందరికీ గాడ్ ఫాదర్ ఉన్నట్లే రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఒక గాడ్ మదర్ లాగా తన శ్రీమతి గారు ఉంటారు, రాజకీయంగా వెన్నంటి ఉండి నడిపిస్తుంటారు. ఏమి రాలినా తను స్క్రిప్ట్ అంతా కూడా తను వెనకుండి నడిపిస్తుంటారంట. ఆవిడ కొన్ని రాస్తారు, ఆవిడ చదువుకున్న ఆవిడే, తప్పే ఉంది నా భార్య నాకు సహకరించడంలో. కాకపోతే రాసుకుంటాం అవన్నీ మట్టికి నేను రాసుకుంటా, అవన్నీ ఫెయిర్ చేసి ఏమైనా ఉంటే ఫినిషింగ్ టచ్లు ఇస్తారు. నేను స్క్రిప్ట్ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఉండదు, అదే నా బలం. అదే మీరు అన్నారే, నా దగ్గర ఏం డబ్బులు లేకపోయినా, రౌడీయిజం చేసే సత్తా లేకపోయినా, కత్తులు తుపాకులు బాంబులు లేకపోయినా, నేను ఎవరి చెప్పులు మోయకుండా, ఎవరి మూతులు తొడవకుండా, ఎవరి పంచులు పట్టుకుని తిరగకుండా, ఎవరి సంచులు మోయకుండా నా కాళ్ళ మీద నేను నాకుండ తెలివితేటలతో నేను బాగా రాస్తాను. అందుకని నేను యువభావ నేను చదువుకునేటప్పుడు కాలేజీ రోజుల్లోనే యువభావ మాసపత్రిక ఎడిటర్గా ఉండ, ఇప్పుడు ఎంపీటీసీ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఓ పక్షపత్రిక, గ్రామ సర్పంచ్ అని ఇంకో పక్షపత్రికకి, ఆ రెండింటికి ఎడిటర్గా ఉన్నాను. నేను రాస్తాను, మాట్లాడతాను, నాకంటూ నా సొంత బుర్రతో పని చేస్తాను, ఇంకో వాళ్ళ ప్రభావంతో ఎప్పుడు చేయను. మీ భార్య ప్రభావం, మీ వైఫ్ అంటే మీ శ్రీమతి గారి ప్రభావం అంటే సహజంగా భార్యాభర్తలు ఒకటి అనుకుంటాం కదా, అది ఓ ఆవిడ నన్ను ఓవర్ ల్యాపింగ్ చేసి అంత ప్రభావం అని చెప్పను, కానీ
ఆవిడ సహాయ సహకారాలు ఉంటాయి. ఇప్పుడు కన్నా ఇంకా చదువుకునేట మేము పాలిటెక్నిక్ సర్పంచుల ఉద్యమంలో బాగా సహకరించారు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.